మాదవిలతో గెలుస్తుందా హైదరాబాద్ లో 100%? ఎట్లా రిగ్గింగ్ మీరు చేసారా ఈ సారి? ఎట్లా ఈ ఓల్డ్ సిటీలో మొత్తం రజాకారులు. మొత్తం రౌడీరిజం, గుండాయిజం, ఓల్డ్ సిటీకి మొత్తం ఎట్లన్నా కొలాప్స్ చేయాలి ఆ ఆలోచనతోని ఏదైతే ఓల్డ్ సిటీ ఎట్లా ఉంది. బుర్కాలు లేపి చూసుడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు లేచినారన్న బుర్కా? బుర్కాలు లేపి చూడలేదా? అదేవిధంగా మాధవీతల లత గారు ఇప్పుడు ఎవరి మతం వాళ్ళది, ఎవరి సంస్కృతి వాళ్ళది, ఎవరి ఆచారాలు వాళ్ళవి, వాళ్ళ బుర్కా లేపి ముఖం చూపి అనే అధికారం మీకున్నదా? అందులో ఏం తప్పు ఉండదు, చూడొచ్చు అంట. కానీ చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు అంట? 100% చూడొచ్చు. బుర్కా లేపి చూపొచ్చు, చూడొచ్చు. 100% చూపొచ్చు. బుర్కా లేపి చూడొచ్చు అంట. ముస్లింల పట్ల బీజేపీ వివక్షతో ఉంటుందా, నిజం కలిసిమెలిసి ఉంటుందా? మాధవీలత గారు చాలా స్టేట్మెంట్లు కూడా చెప్పినారు. నితిన్ అందకర్ ఒక రౌడీ. ఎస్, నితిన్ నందకర్ పైన అటెంప్ట్ మర్డర్ చేయడానికి చాలా మంది వ్యక్తులు రెడీగా ఉన్నారు. ఎస్, నితిన్ నందకర్ కూడా చంపడానికి రెడీగా ఉన్నాడు. ఎస్, నితిన్ నందకర్ కి అడ్డొచ్చి ఎవడన్నా ఎదిరిస్తే నరుకుతాడు. ఎస్, చాలా కంట్రవర్షియల్ అయితే ఆలోచించుకో. అవును అన్న, కంట్రవర్షియల్. కానీ ఆ మాధవీలతను రాజాసింగ్ ఏమన్నాడు అంటే మొగోళ్ళు ఎవరు లేరా బీజేపీలా ఆడోళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అని అన్నాడు. రాజాసింగ్ అన్నాడా? రాజాసింగ్ అన్నారు, జవాబు కూడా ఇస్తా. రాజాసింగ్ గారు చెప్పినారు, గోవాలోనే ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది హిందువులే అని చెప్పేసి ఒక కొన్ని దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి అన్న. కొన్ని దర్యాప్తుల సంస్థలు చెప్తున్నారు, కానీ ఆ ప్రూఫ్ ఇప్పుడు దాకా రాలేదు. ఒకసారి మీరు గూగుల్ చేయండి. ఒకవేళ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ ఓనర్స్ ఎవరో చూడండి. గూగుల్ తోని మనం ప్రూఫ్ చేయకు రాదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అట్లాంటి మనిషి ఉంటే రేవంత్ రెడ్డిని బీజేపీలోకి తీసుకుంటారా? ఏమో అన్న, ఏమో ఏదో ఒకటి కథ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి లేదు భయ్. ఎంతమందిని కొడతావు రోజుకి అన్న? ఎంతమందిని కొడతావు అంటున్నా? నేనేందుకు కొట్టాలి అన్న? ఎవరిని కొట్టలేదు? ఎవరు కొట్టలేదు? గొడవలు దిగుతలే? నే, ఇప్పుడు కూడా రౌడీజం చేస్తా. ఏం లేదు అన్న, రౌడీ లెక్కలు చేయట్లేదు. అస్సలు లేదు. అస్సలే. చూపిస్తే